తెలంగాణలో కరోనా వైరస్ కనుమరుగవ్వలేదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. మరో 3 నెలలు అప్రమత్తంగా ఉంటే తప్ప వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి రాదంటున్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఉదయరాజ్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని అతలగుతలం చేసిన కరోనా వైరస్ విరామం తీసుకుందా, లేకుంటే సరికొత్త వేరియంట్లతోటి మరోమారు విజృంభణ సృష్టించనుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలకు మనం సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఓవైపు యూరప్ కంట్రీస్లో అటు రష్యాలోనే నిన్న ఒక్కరోజే 9,000 కేసులు సగటు నమోదైన పరిస్థితుంది. మరోవైపు మన వైపు తెలంగాణలో ప్రధానంగా ఇటు పండుగల జాతర కూడా దసరానుతో ప్రారంభంగా ఉంది. అసలు రాష్ట్రంలో కరోనా తీవ్రత ఏ విధంగా ఉంది? ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. గత 18 నెలల నుంచి ఏదైతే గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ వివిధ డిపార్ట్మెంట్ల సమన్వయం సహకారంతో ఏదైతే చర్యలు చేపట్టిందో వాటి ఫలితాలను మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి సెకండ్ వేవ్ కూడా కంప్లీట్ అయిపోయి 2 నుంచి 3 నెలల టైం అయింది. ఇప్పటివరకు ఎక్కడ కూడా సీరియస్ సర్జెస్ కానివ్వండి, అవుట్ బ్రేక్స్ కానీ జరగలేదు. ఆల్రెడీ పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి, స్పెషలిస్టులు కూడా థర్డ్ వేవ్ వస్తుంది ఆగస్టులో, సెప్టెంబర్లో, అక్టోబర్లో అని చెప్పేసి వివిధ రకాల స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అవి ఈరోజు మనం చేపట్టిన చర్యల వల్ల, కట్టడి చర్యల వల్ల ఈరోజు అవన్నీ కూడా తప్పని నిరూపించడం జరిగింది. ఎస్పెషల్లీ మళ్ళీ 3వ వేవ్ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవని చెప్పి మనం రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు ఏదైతే ఇప్పుడు మనకి దసరా బతుకమ్మ నుంచి స్టార్ట్ అయినాయో, మనకి దీవాళి ఉంది, తర్వాత మిలాదున్నబి ఉంది, న్యూ ఇయర్ ఉన్నది, క్రిస్మస్ ఉన్నది, ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా, అంటే ఇది ఈ 3 నెలలు మనం ఫెస్టివల్ సీజన్గా చూసుకుంటాం. ఈ 3 నెలలు మనని మనం రక్షించుకొని మనని మనం జాగ్రత్తలు తీసుకుంటే తప్పకుండా ఈ కోవిడ్ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు కూడా మనకు ఉంటాయి. ఎందుకంటే డెల్టా వేరియంట్ లాంటి మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ వేరియంట్ వస్తే తప్పితే మళ్ళీ కేసుల్లో సర్జ్ కానివ్వండి, మళ్ళీ పెద్ద ఎత్తున ఒక అవుట్ బ్రేక్ లాగా వచ్చే అవకాశం లేదు. స్లోలీ ఇది రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఇది పాండమిక్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఒక ఎపిడమిక్ స్టేజ్లో మనం క్రాస్ అవుతున్నాం, వచ్చే రోజుల్లో అది ఎండమిక్గా మారే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతాల్లో లేదా కొన్ని సీజన్లో ఉండే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి మన దేశంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులున్నా, మీరు చెప్పినట్టు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఇంకా కూడా ఇది విజృంభిస్తుంది. కాబట్టి ఇది అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఒక విషయం మాత్రం స్పష్టం, ఇది పూర్తిగా కనుమరుగు కాలేదు. పూర్తిగా కనుమరుగు అయ్యేంత వరకు మనం ఏదైతే కట్టడి చర్యలు చేపట్టామో, ఎస్పెషల్లీ ఈ కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేపట్టాము, అది ప్రతి ఒక్కళ్ళు కూడా, అది ఒక్క డోసు కాకుండా 2 డోసులు కంపల్సరీ తీసుకోవాలి. దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ మనం చేపట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా తిరుక్కుంటూ ఈ వ్యాక్సినేషన్ని 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం కోసం అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరోవైపు ఒకవైపు టీకా తీసుకున్న వాళ్ళలో కూడా మళ్ళీ కోవిడ్ అటాక్ చేస్తుందన్న ఉన్నాయి. అంటే పూర్తిగా ఎట్లా చూడవచ్చు ఈ కేసుల శాతం ఎలా ఉంది, రికవరీ రేట్ ఏ విధంగా? మనం ఎక్కడైతే ఏ దేశాల్లో అయితే కోవిడ్ వ్యాక్సినేషన్ కవరేజ్ ఎక్కువ జరిగిందో, మన దేశంలో, మన రాష్ట్రాల్లో కానివ్వండి, మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఎక్కడైతే 100% మనకు వ్యాక్సినేషన్ జరిగిందో అక్కడ కేసులు చాలా అత్యంత సంఖ్యలో నమోదవుతున్నాయి, లేదా ఆల్మోస్ట్ 0 కేసులు నమోదవుతున్నాయి. మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా 100% రాదని చెప్పలేం, బట్ 90% మంది మాత్రం ఎలాంటి వైరస్ ఎక్స్పోజ్ అయినా కానీ వాళ్ళకి సోకే అవకాశం లేదు. ఒకటి, ఎవరికైతే దురదృష్టవశాత్తు ఒక 10% మందికి సోకినా సరే వాళ్ళలో ఈ వ్యాధి తీవ్రం కాకుండా, వీళ్ళు హాస్పిటలైజ్ కాకుండా, తద్వారా ప్రాణాలు కోల్పోకుండా కాపాడుతుంది ఈ వ్యాక్సిన్ వచ్చేసేసి. మనకి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్, అండ్ 2వది మాస్క్ ధరించడం. సో ఈ వైరస్ పూర్తిగా కనుమరేంత వరకు ఈ 2 జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనని రక్షించుకోవచ్చు, మన కుటుంబాలను కూడా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రంలో అటు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, సరిహద్దు రాష్ట్రాల జిల్లాలు కావచ్చు, అంటే పూర్తిగా ఒకవైపు సీజనల్ వ్యాధులు కూడా అటాక్ చేస్తూ ఉన్నాయి. ఎలాంటి జాగ్రత్త చర్యలు పెడుతున్నాం? అంటే ఎస్పెషల్లీ మనకి జూలై, ఆగస్టు మాసం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా ఇది రెయినీ సీజను. నార్మల్గా ఈసారి మనం మన తెలంగాణ రాష్ట్రం హెవీ రెయిన్స్ డిఫరెంట్ స్పెల్స్లో విట్నెస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎస్పెషల్లీ దోమల ద్వారా ఏదైతే వ్యాధులు వస్తాయో, అది డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, అది మనం అన్ని రకాల కట్టడి చర్యలు చేపట్టినప్పటికీ ఎస్పెషల్లీ మలేరియాకి సంబంధించి మన భద్రాద్రి కొత్తగూడెం ఒకటి, అలాగనే ములుగు జిల్లాల్లో కొంచెం కేసులు ఎక్కువగా నమోదవడం జరిగింది. అలాగనే డెంగ్యూ వచ్చేసి ఎస్పెషల్లీ అర్బన్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పరిధిలో మనం వచ్చిన కేసుల్లో 50% పైగా రిపోర్ట్ అవడం జరిగింది. అది ఇప్పుడు స్లోగా తగ్గడం స్టార్ట్ అయిపోయింది. బహుశా ఈ అక్టోబర్ మాసాంతానికి ఈ సీజనల్ డిసీజ్ ఏవైతేనో ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అండ్ వైరల్ ఫీవర్స్ ముఖ్యంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసింది అంటే, ఒక పక్క వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, ఇంకో పక్క కోవిడ్ ఉంది. సేమ్ కోవిడ్ లక్షణాలు ఈ వైరల్ ఫీవర్స్కు ఉంటాయి. మీరు దయచేసి ఇది నార్మల్ వైరల్ ఫీవరు, నార్మల్ జ్వరము అని చెప్పేసి మీరు ఇంట్లో మీ సొంత వైద్యం చేసుకోకుండా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి, పరీక్షలు చేయించుకోండి, తద్వారా ఎర్లీగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మిమ్మల్ని, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి అవకాశం. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఈ మధ్య ట్రీట్మెంట్ మనం తీసుకోవడంలో డిలే చేయడం వల్ల
కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దయచేసి అలాంటి పరిస్థితులు మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా మరో 3 నెలల పాటు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అయితే శ్రీనివాసరావు కోరుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీకాతో పాటు మాస్క్ మాత్రమే మన ప్రాణాలను రక్షిస్తుందని చెప్పి కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ 3 నెలల పాటు ఖచ్చితంగా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా నియమ నిబంధనల మధ్యనే పండుగలను జరుపుకుంటే ఒక సహృద్భుతమైన వాతావరణంలో మంచి ఫలితాలు కూడా కరోనా కూడా కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇది కెమెరా పర్సన్ ఆనంద్తో ఉదయరాజ్, రాజ్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి.